మమ్మీ 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 నాకేమైంది మీరు ఎక్కడ ఉన్నావు? కాదు వీళ్ళే వంట మొత్తం చేస్తారు, నాదేం పోతుంది? That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. Hi, andariki namaste. Na peru Sanjana. Hi, na peru Sahithi. Tinu mama me. And today is Monday. So welcome back to our channel, everyone. And if you're new to our channel, please make sure to like and subscribe. And me family and friends, so go to share cheskondi. Also, meer ganka ma daily updates and ma fun reels chudadalchukunte, make sure to check out our Instagram. My Instagram ID in the description box lo and screen pain untundi. Ee roju mummy tho Monday episode 2 stay rabothundi. Tinu ma mummy ani chepparu gaani mummy vanta chesiddan cheppaledu kabatti nenu cheyini ee roju. నీకే లాస్ట్ మమ్మీ, మమ్మీ రెసిపీ చేస్తుంది అని చెప్తే మంచిగా బాగుంటుంది. నేను బయటికి వెళ్ళాను, మీ తిని మా మమ్మీ అన్నారు. ఓకే, నేను మీ మమ్మీని, అది నేను ఒప్పుకుంటున్నా. దా సంజన తినేసొద్దామా? సంజన ఇప్పుడే తినేస్తుంది. సంజనకి ఆకలి అవుతుంది, సో పెరుగన్నం పెట్టుకొని తింటుంది. మధ్యాహ్నం అయింది, 11:30 అవ్వింది. నేనైతే బ్రెడ్ తిన్నాను. యస్, కానీ ఈరోజు యాక్చువల్గా ఇడ్లీ సాంబార్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇడ్లీ పిండి ఆల్రెడీ ఉంది, ఇడ్లీ దోశల పిండిలు రెండు ఉన్నాయి, అందుకని సాంబార్ పెట్టుకుందాం. సాంబార్ అంటే ఇడ్లీలో సరిపోయే సాంబార్. మామూలుగా మేము రైస్లో తినే సాంబార్ డిఫరెంట్ ఉంటుంది, ఇడ్లీకి డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. రైస్లో తినే సాంబార్లో వేరే థింగ్స్ ఉంటాయి, అది చూపిస్తాం. ఎక్కువ వెజిటబుల్స్, తక్కువ దాలు అయి ఉంటాయి. అదే, అది కూడా రెసిపీ చూపిస్తాము, అది కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాం. కానీ ఇడ్లీలోది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బుడ్డి, నేను మీకు లేట్ అవుతుందని చెప్పి నేను అన్నీ రెడీగా పెట్టేశాను పొద్దున్నే. నాకు తెలుసు సాంబార్ అంటే మనం పప్పు ఉడుకు పెట్టుకోవాలి, వెజిటబుల్స్ పీల్ చేసుకోవాలి, అంత పని ఉంటుంది కదా. సరే, పప్పు ఎంత అట్లా అది చేసావు? పప్పు ఏం చేశానంటే దాల్ గది ఇది. ఓ, మన ముగ్గురు 1 element ఆఫ్ బ్లూ వేసుకున్నాను, నేను ఇప్పుడే నోటీస్ చేసా. అండ్ సాంబార్ అన్నీ వేసుకున్నా పప్పుతో మ్యాచ్ అవ్వాలని. ఈజీగా అయిపోవాలి తొందరగా, శారీ కాకుండా. ఏం చేశాను తెలుసా? పప్పు, అది కందిపప్పు, పెసరపప్పు, నానా మూంగాలు ఉంటాయి చూడు, మూంగాలు, తువర్ దాలు రెండు. 1 cup కందిపప్పు వేసాను, 1/2 cup పెసరపప్పు వేసాను. అవి రెండు వేసి 1.5 cup 5 cups వాటర్ పోసేసి కుక్కర్ చేసేసాను, అయిపోయింది. ఓకే, 4.5 cups దాలు, 1/2 cup ముందాలు, దానికి 5 cups వాటర్, అంతే 5 cups వేసాను. అప్పుడు ఈజీగా బాగా కుక్ అవ్వద్ది, ఎక్కువ కాకుండా మళ్ళీ తక్కువ అయితే అది మాడిపోయింది, అడుగున పట్టుకుంటుంది కదా. అవును. ఇంకేందిమా నెక్స్ట్ ఏందైతే? అది తీసుకొని అన్నీ ప్రిపేర్ చేసానా? నేను ఎందుకు రావాలి, సంజన ఎందుకు రావాలి? నువ్వు ప్రిపేర్ చేసావా, నువ్వే తెచ్చుకో. తేవద్దు, వెళ్ళి కూర్చోండి, నేను కూడా వెళ్ళి వెళ్ళి కూర్చోవాలా? ఈరోజు రెసిపీ అసలు ఆల్రెడీ మండే పెట్టాల్సింది, ఒక రోజు లేట్ అయింది. యా, మళ్ళానేమో వెళ్ళి కూర్చోండి అని చెప్తుంది. మంచిగా బుడ్డి తీసుకురానా. సో ఇవన్నీ ఇట్లా రావచ్చా? తెచ్చేయి ఫస్ట్, అది తెచ్చేయి. ఏంది మా పైన 2 eggs ఉంది, అది ఎగ్స్ కాదు, ఆనియన్స్ అంత వైట్గా ఉన్నాయి. సో ఏమేమి వెజీస్ ఉన్నాయి దీంట్లో? ఆనియన్స్ చెప్పుమా, దీని పేరు ఏందన్నా? సారికాయ. సంజన నాకు బాగా తెలుస్తుంది, నాకు నచ్చవు సారికాయలో. నచ్చవు కానీ దీని సాంబార్లో తింటావుగా, తినవా? దీంట్లో కూడా తినవా? సంజన కోసమే నాకు సాంబార్ పెట్టాలంటే చాలా వెజిటేబుల్స్ డిఫరెంట్గా ఉండాలి, కానీ ఈరోజు ఆప్షన్ లేదు. ఇన్ని సొరకాయలు వేసి సాంబార్ పెట్టబోతున్నా పెద్ది. సొరకాయ సాంబారా? సొరకాయ సాంబార్ అయింది అప్పుడు, అది పులుసు కాదు సాంబార్, ఉన్ని అది సాంబార్ ఉండదు వాటర్, ఇంకా ఇన్ని ఇన్నేసి నాకు ఇంకా నుంచి వస్తాయి వాటర్ కూడా, దీంట్లో నుంచి వచ్చేది సొరకాయ వాటర్. ఏం చేద్దాం తెలుసా, నేను అందుకు కాదులేనా, కొంచెమే వాడతాను, మిగతా అది నేను కర్రీ చేసుకుంటా. యాక్చువల్లీ ఏంటంటే సంజన ఇంటర్న్షిప్ అది అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంది కదా, వాళ్ళ గార్డెన్లో అన్ని వెజీస్ ఉంటాయి, కానీ ఎక్కువ పండేవి సొరకాయలు అనుకుంటా, చాలా ఎక్కువ వస్తున్నాయి. అది ఒకటి ఇది కదా, ఆ సొరకాయ ఇది ఒకటి, వాటిలో ఒకటి. యాక్చువల్లీ నేను వెళ్ళొచ్చాము, అది ఒకసారి అప్పుడు అంకుల్ ఒకటి ఇచ్చారు. నేను ఆల్రెడీ ఇంట్లో కూడా ఉన్నాయి, ఇంకా ఏం చేద్దామని ఆలోచించి కొంచెం సాంబార్ పెడతాను. ట్రాష్ కూడా ఒకటి నాన్న, లేకపోతే బుడ్డి ట్రాష్ కొద్ది కానీ పీసెస్ వేయడానికి ఇచ్చేసే. చట్నీ కూడా ఉంది కదా యాక్చువల్లీ కావాలంటే, కానీ నాకు ఇడ్లీ సాంబార్, చట్నీ కొంచెమే ఉంది, ఇంకా సాంబార్తో తినచ్చు. నాకు కూడా ఇడ్లీ సాంబార్ అయితే చాలా ఇష్టం. చట్నీ తినాలంటే ఇడ్లీతో తాలింపు ఉంటే బాగుంటుంది. సో సొరకాయ ఇన్ని వేసుకోక్కర్లేదు, అసలు వేసుకుంటే కూడా బాగుండదేమో ఇన్ని.
అన్ని సొరకాయలు వేయాలి. నేనేం చేశానంటే పొద్దున కూరను దాని తర్వాత నా రెండు చేసుకోవచ్చు అని రెడీగా పెట్టేశాను నాన్న. ఏంటి సంజన బాగుందా పెరుగన్న? సంజన ఈరోజు పొద్దున్న నాకు చిప్స్ పెట్టింది చాప్ స్టిక్స్తో. చాప్ స్టిక్స్తో తిన్నారా? అంటే చాప్ స్టిక్స్ నేను వచ్చేసరికి అక్కడ ఉన్నాయి. ఏంటబ్బా ఉన్నాయి అనుకున్నా అదే సంగతి. వీడియోలో రికార్డ్ అవ్వారు అది గొప్ప పెరుగన్న తిన్నలా. ఎక్కడ తిన్నింది? చూపిస్తాను చూపిస్తాను నాన్న. అనిక సరే ఇప్పుడు తిన్నారు కాబట్టి ఎడిటింగ్లో కట్ చేసేస్తా. అప్పుడు ఎక్కడి నుంచి తిన్నింది? నువ్వు తిన్నావు బ్రెడ్ ఒక పీస్ బ్రెడ్ ప్లస్ గార్లిక్ టిప్ ఇంకొక పీస్ ఏమో బ్రెడ్ జామ్ తిన్నావు. కొంచెం మంచి జామ్ తీసుకోవచ్చు. చెయ్యొద్దు నాన్న చెయ్యొద్దు. నేను ఇంకా అయిపోవస్తుంది సంజన ఇది కూడా చూడు అక్కడ ఏం లేదు దాంట్లో. సెవెన్ ఎయిట్ టైమ్స్ తెచ్చాను సంజన దాంట్లో దాంట్లో టూ ఉంటాయి. సెవెన్ ఎయిట్ టైమ్స్ ఏం కాదు మరీ అసలు ఫోర్ టైమ్స్ తెచ్చు కమ్ముగా ఉండి ఫోర్ ఫైవ్ టైమ్స్ లేదు. ఫస్ట్ టైం టూ తెచ్చా అంటే అన్ని తిన్నావు అని మర్చిపోతున్నావు నువ్వు బేసిక్లీ. ఇప్పుడు కూడా తిన్నాను సంజన వచ్చిన వీక్ అలా నేను జామ్ తినలేదు అంటది తినమ్మా అంటే తర్వాత తింటానంటది వచ్చేసరికి జామ్ డబ్బా ఖాళీ అయింది. నాకు నచ్చే బ్రెడ్ ఉండదు ఇంట్లో ప్రాబ్లమ్. బ్రెడ్ తెచ్చావాలే కదా సంజన. అయితే నీకేం బ్రెడ్ నచ్చింది? ఎందుకు నాన్న ఒకరోజు రెండు రోజులు ఇంట్లో ఉండేది ఒక రోజుకి మళ్ళీ బ్రెడ్ ప్యాకెట్ మొత్తం ఇంట్లో అదే మేము అసలు ఏం తినట్లేదు. సరే పీసెస్ కొంచెం పెద్దవి కట్ చేసుకోవాలి. సాంబార్లోకి పెద్దయ్యాయి కదా మనం ఇందు పీల్ చేసావా? చేసావా పీల్ చేసేసి మంచిగా మధ్యలో వైట్ పార్ట్ కూడా తీసేసాను. సంజన కోసం అన్ని చేస్తున్నాను అయినా నచ్చదు అంటుంది. రెండు ముక్కలు తినలే బుడ్డి పెద్ద సాంబారా? సాంబార్ ఇష్టమే మళ్ళీ సంజన అట్లా డిస్క్రిమినేట్ చేస్తున్నా. నేనైతే చూడు అన్ని వెజిటబుల్స్ తింటాను. You don't eat tomatoes. Akkada proof edi? Tomatoes smells, I think. Amma last video lo Saithi ade cheppindanna nu ippude emo tomatoes tindanu cheppavu. Correct edi. Ne last video lo tinnana tinleda mummy tomato bath. Video kosam tinindi. Video kosam chaala takku panulu. Taste kosam. Vaatlo mi taste cheppalanu tinnanu. So in my nastana vu sorka antene isedi. చాలు నాన్న సంజన మళ్ళీ తిన్నంటుంది కదా. ఓకే అదొకటి ఇడ్లీలో కదా నాన్న. అసలు పీసెస్ వేయకపోయినా పర్లేదు. ఆనియన్ చిల్లీస్ వేసుకొని చేసుకోవచ్చు క్యారెట్ అట్లా. ఇంక మరీ కొంచెం అన్న వెజిటేబుల్స్ వెళ్తాయి అని తింటారు కదా అందుకని దీంట్లోకి ఒక టూ క్యారెట్స్ వేస్తున్నాను. నాకు మిగతా అటైతే ఫోర్ వేస్తున్నాను. సంజన ఫోర్ అప్గ్రేడ్ అయిపోయింది. టమాటోలు ఇష్టం లేదు ఆయన. నువ్వు టమాటోలతో కూరలు చేయటం ఆపేసావా? ఎవరు నువ్వే? అవును ఎందుకు వేసాగా సొరకాయ దీంట్లో? ఓ మై గాడ్ నేను టమాటోల సంగతి చెప్తున్నామా. ఆనియన్ యాక్చువల్గా టూ పడతాయి కదా, పడతాయి. వన్ అండ్ హాఫ్ వేసి హాఫ్ దీంట్లో పెట్టుకుంటాం. మళ్ళీ నేను పీల్ చేయలేను. ఓకేనా? ఆనియన్స్ ఎన్నైనా వేసుకోవచ్చు. ఆనియన్స్ మీ ఇష్టం. టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ ఆనియన్ సాంబార్ కూడా పెడతారు కొంతమంది. కాకపోతే ఈ ఆనియన్స్ కాదు, చిన్న రౌండ్ ఆనియన్స్ ఉంటాయి కదా సాంబార్ ఆనియన్స్ అని. అవి యాక్చువల్లీ ఇక్కడ ఫ్రోజన్ బాగా దొరుకుతాయి. ఎవరైనా వాడుకోవాలంటే ఫ్రోజన్లో దొరుకుతాయి కదా, అవి బాగుంటాయి. మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి నువ్వు వెళ్ళొచ్చేసరికి వన్ వీక్ నేను ఒక రెండు సంజన ఎలా ఉంటుంది తెలుసా? ఇద్దరు ఎట్లా చేసిద్ది అంటే ఇద్దరు ఒకటే హైట్ ఉంటారు. అదిగో చూడండి ఏం చేస్తుంది అంటే ఒక్కోసారి నాకంటే పొట్టిగా నిలబడింది. ఇలా 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 అయిపోయి ఉంటుంది. నాన్న పెద్ద ఏందమ్మా ఇంత హైట్ ఉన్నావు వెంటనే ఇట్లా అయ్యిద్ది ఇష్టం. ఏం చెప్పులు వేసుకున్నావు అని చూస్తున్నా. ఏం వేసుకోలేదు నానా. నేను కూడా వేసుకోలేదు. ఓ అది డిఫరెన్స్ చూడు సంజన. అందుకని తేడా అనిపించిందా? అయితే నువ్వు వేసుకో, అమ్మాయి వేసుకొని ఉందిగా నువ్వు కూడా వేసుకో. ఈ చెప్పులు కాళ్ళ నొప్పులు పొడుస్తాయి అని వేసుకో నానా. అమ్మాయి కూడా వేసుకుంటుందిగా. నేను యూజువల్లీ ఇంకా ఇప్పుడు అది షూస్ వేసుకో. కానీ ఈరోజు నేను కొత్త వేసుకున్నా మా ఈ బయట వేసుకోటానికి మా కానీ చెప్పులు ఇంట్లో ఉన్నా. బుడ్డి ఇంట్లోకి హ్యాపీగా ఉన్నాయి బుడ్డి. కమ్ముగా ఉండు అసలు బయటకి చూడండి. చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్ కొనుక్కోవచ్చు ఎంత బాగున్నాయో. నేనేమో మా లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే ఎన్ని వీడియోలు క్రితం బుడ్డి నా చెప్పులు తెగిపోయినాయి. నా చెప్పులు ఎప్పుడు తెగిపోయినాయి నాన్న? వీడియోలో అయింది అలా చెప్పాము. ఒక వీడియోలో నా చెప్పులు ఇదే బ్రాండ్వి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలా వాడుంటా. టూ అండ్ హాఫ్ ఏం కాదులే, వన్ ఇయర్ వాడింది. సరే సిక్స్ మంత్స్ వాడాను. వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ మనం ఇండియాలో వచ్చేటప్పుడు కొన్నామయ్యి. సరే ఆ వన్ ఇయర్ వాడాను అనుకోండి, అవి పోయినాయి అనమాట. రోజు వాడుకుంటాం కదా ఇంట్లో. నేను కూడా క్రాక్స్ వన్ ఇయర్ నుంచి చేసుకుంటాం. మా ఎందుకు బాగలేదు
నేను మీలాగ కాదు, నేను డిసిప్లైన్, వాటిని మినిమం వారంలో నా 3-4 సార్లు వాష్ చేస్తాను. వాటిని కొట్టిద్ది మమ్మీ. కనీసం 3-4 టైమ్స్ వాష్ చేసుకుంటాను నేను, బయట పెడతాను వాటిని నీట్గా. అందుకే ఆలోచిస్తున్నా ఇంట్లో వేసుకోవాలా లేకపోతే ఇంకో జత కొనుక్కోవాలా అని. నాకు అవి అలవాటు అయిపోయి నేను ఇంకా వేరే కూడా వాడలేకపోయా. యాక్చువల్గా ఇలాంటివి ఉన్నాయి, సాహితీ సంజన వాళ్ళు వేసుకున్నారు కదా, ఏంటి నన్ను వాటి పేరు, ఈ కంఫర్టబుల్ ఉంటాయి ఫోమ్ లాగే, అవి నాకు కూడా కొన్నారు కదా. అవునా, సాంబార్లో పెద్ద ఉండాలన్నా ఇంత మాత్రం. మనం ఇప్పుడు తినేది ఎంత ఏగా, చిన్నవి బాగుండవు రా పెద్ద. ఇంక చివరికి వెళ్ళేసరికి రౌండ్ వేసేస్తా పెద్ద అట్లా ఉంటాయి. ఒక పని చేస్తారమ్మా మీరు, ఒక వాటర్ వేసేసి గిన్నెలో. మా చాచి చాలా పనులే చేపిస్తున్నా. ఒక పని ఏంది బుడ్డి, దీంట్లో వాటర్ వేసేసి వాటర్ ఆన్ చేసి పెట్టే. ఇవి ముందు క్యారెట్ వేయాలి, క్యారెట్ కొంచెం ఉండటం టైం పడుతుంది. ఎంత వాటర్? వాటర్ కూడా మెజర్మెంట్ చెప్పంటావా? మళ్ళీ నువ్వు ఎక్కువ అవుతాయి తక్కువ అవుతాయి నాకు ఎందుకు బాధ, తమ్మదులు చెప్పు. 2 గ్లాస్ ఒక కప్ ఉంది కదా తీసుకో, ఒక 2 కప్స్ వేయి. 2 మగ్స్ అయ్యి ఒక్కొక్క దాంట్లో. 2 మగ్స్ కాదు గుడ్డి, 2 కప్స్ హాఫ్ అయ్యి. హాఫ్ అయ్యి సరిపోద్ది ఫస్ట్. ఈ వెజిటబుల్స్ ఉడుకుతున్నాయంటే దాని తర్వాత వేద్దాం. అమ్మకి కావాల్సిన అయితే బయట బలం పెట్టుకొని ఉంటుంది. ఏం పెట్టాను గుడ్డి? పెద్ద నీకు కావాల్సిన సొరకాయలు, అన్ని సొరకాయలు అన్ని పెట్టుకున్నావు. దాని తర్వాత దీంట్లో చూడండి బౌల్లో అవకాడోస్ కూడా పెట్టుకొని ఉంది. ప్లానింగ్ దాన్నే ప్లానింగ్ అంటారు గుడ్డి. ఇలా ఉన్నాయి కదా, ఇంక రౌండ్గా కట్ చేసేస్తానన్నా మీకు అది. ఇప్పుడు మనకి కొంచెం గట్టిగా ఉన్న వెజిటేబుల్ కొంచెం ఉడకటానికి టైం పట్టేది క్యారెట్ ఒకటే. అవకాడో కావాలా సాంబార్లో? నేను పానీపూరితో తిన్నా అవకాడో చేసే మొన్న కదా, పానీపూరితో తినింది, పొటాటోస్ అయిపోయి చాలా బాగుంది. బాగుంది, నేను కూడా తిన్నా కదా బౌల్లో వేసుకొని. బా ఇద్దరు నా 2 చెవులు పక్కన చేరి టపా టపా నవ్వులుతూ ఉన్నారు అసలు ఇద్దరు. అయ్యే వినిపిస్తుంది నాకు ఈ క్యారెట్. నేను మామూలుగా ఇంకా టేస్టీగా ఉంటాయి. నేను వీళ్ళ కోసం అనే చిల్లీస్ ముందు కట్ చేయలా. ఈ క్యారెట్లు తింటారు నాకు తెలుసు ఆ సంగతి, తింటారని కూడా మర్చిపోయి. ఇంట్లో క్యారెట్లు ఉన్నాయి చాలానే, కాస్కో బ్యాగ్ ఉంది. అట్లా ఉంటే తినాలనిపించదు, ఇట్లా కట్ చేసి పీల్ చేసి ఇస్తే తినాలని. కాదు మా, కట్ చేసేటప్పుడే తినాలనిపించింది. ఎగ్జాక్ట్లీ. ఇగో ఇవి కూడా తిన్నాను. ఏమైంది వద్దాగా, నేను కూరలోకి మళ్ళీ తీసుకుంటా. పీలు కూడా చేస్తున్నాయి రెడీగా. నేను కావాలనే నాకు కూడా ఎక్కువ వేయట్లేదు, వేయట్లేదు. నేను యాక్చువల్గా పెద్ద కొంచెం లావుగా ఉండే తీసుకుంటా. వీళ్ళు తింటారని కొన్ని అట్టే బయట పెట్టాను, నాకు తెలుసు వీళ్ళకి ఇష్టము. నా క్యారెట్లు తిన్న ప్రతిసారి హిక్అప్స్ వస్తాయి. అవునా, ముందు వాటర్ తాగి తింటే బ్రీత్ చేయకున్నది. ఓ బ్రీత్ చేయట్లేదు, మళ్ళీ మాట్లాడుతుంది ఇప్పుడు. టెన్షన్ మొత్తం క్యారెట్ పైనే పెడతాను సంజన. ఇంక ఎలాగ సాంబార్ పెడుతున్నా కదా, యాక్చువల్గా వీడియోలో చూపిద్దామని ముందు అనుకోలేదు. అందుకని నా ప్లానింగ్లో నేను ఉన్నాను అనమాట. తర్వాత సంజన వచ్చిన తర్వాత ఎలాగ వీకెండ్ కదా, సంజన గురించి ఆడతామని. మమ్మీ అయితే సంజనాకి కావాల్సిన ప్రతి థింగ్ అన్నీ హెల్తీ థింగ్స్ భలే చేసింది. నేను ఎన్ని వీడియోల నుంచి అడుగుతా ఉన్నాను చెప్పండి. ఏమని నాకేం కావాలో కూడా అమ్మ ఏమడుగుతుంది తెలుసా వీడియోల్లో ఏం చెప్పు, నీకు గుర్తుందా? చక్కలు విన్నారు కదా సంజన, వీడియో చూడకపోయినా చెప్తుంది చక్కలు. సాయితీ అడిగా ఏంటి సంజనాకి తెలుసు. పూరీలు, పూరీ అడుగుతుందా నా పాపం, పూరీ కూర చేయమని. చేసి పెట్టాలి, పొటాటోస్ కూడా ఉన్నాయి. చేస్తాలే బుడ్డి, రేపు చేసుకున్నాంలే. సరే ఇది వాటర్ వేసావా? వేయలేదు. వేసావా వాటర్? ఏ బుడ్డి హాఫ్ కప్ ఇంకా హాఫ్ అన్నీ వచ్చినాయా? ఇది ఇంకా కొంచెం తీసుకురా. 4 కప్స్ వేసి అయితే ఫుల్. ఓకే, అదే అడుగును కూడా కనిపించట్లేదు. దాంట్లో గిన్నె కూడా పెద్దది కదా, మళ్ళీ ఈ క్యారెట్లు కూడా మునగాలి దాంట్లో. అసలు నువ్వు పూరీలు బైట్ చేస్తాను అంటున్నావు, బైట్ చేయాలంటే బిఫోర్ 12 చేయాలి. అంటే మీరు పొద్దున్నే రావాలి. 4 కప్స్ వేసాం అయితే ఇప్పుడు. ఇప్పుడు క్యారెట్స్ బాయిల్ అవ్వాలి. హైట్గా ఉన్న గిన్నె అయితే తక్కువ వాటర్ వేస్తే సరిపోయేది. ఇది ఆల్రెడీ కొంచెం అవది. నాన్న దోశతో తింటావా ఇడ్లీతో తింటావా సంజన? 2 తినచ్చు. టేస్టీ ఎక్కువ అయితే ఇడ్లీతో ఇష్టం. ఇప్పుడు
ఏంటి నాన్న తాంబూలానికి వెళ్ళొచ్చు, నాకు కనిపించలేదు ఇక్కడ ఏం పెట్టామా అని. తాంబూలం రిటర్న్ ఇట్లా పెద్ద చూపించు, భలే ఉన్నాయి కదా క్యూట్గా, ఇక్కడ పెట్టు, వెలిగించు వాటిని. అసలు నువ్వు వస్తేనే పెద్ద ఎక్స్పెరిమెంట్లు వేసేది. ఆ రోజు నైట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి జస్ట్ తీసి అక్కడ పెట్టేశాను, ఇంక మర్చిపోయా వాటి సంగతి. అది బాగానే ఉన్నాయి యాక్చువల్లీ. నీళ్ళలో పెట్టాలి ఉన్నాను బౌల్ నేను పెట్టొస్తాను. అయ్యి నేను ఒకసారి ఎప్పుడో చూసి కొనుక్కోవాలి, బాగున్నాయి అనుకున్నాను నాన్న. అయ్యి ఎలా అంత ఇది వేసుకొని జస్ట్లు వేసుకొని కార్డున్ లోపల ఇట్లా ఏంది బుడ్డి అట్ట తిరుగుతావు ఇట్లా. వీళ్ళు అలా సినిమాలు ఉంటాయి చిన్నప్పుడు కార్టూన్ సినిమాలు బుడ్డి మీరు చూసేయి, వాటిలో ఇంతే కదా ఫస్ట్ ఓల్డ్ లేడీ వస్తుంటుంది అనమాట పట్టుకొని ఇలా ఎత్తుకుతా వస్తుంటుంది, అదిలాగా బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. దివాళీకి ఇది బెటర్ ఏమో అసలు, నిండా శుభ్రంగా రిటర్న్ ఇస్తే కదా ఇంట్లో పెట్టుకోవడానికి. యాక్చువల్ శ్రీదేవి ఆంటీ ఇచ్చారు. అవును సంచన. సో హాలపీనియోస్ అయినా వేస్తున్నావు, చిల్లీస్ అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, బట్ మేము హాలపీనియోస్ పైగా ఈ కారం ఉండవు, దాని తర్వాత వీళ్ళు తింటారు దాంట్లో సాంబార్లో, అందుకని హాలపీనియోస్ తెచ్చాను. చిల్లీస్ అయ్యి ఇంకా కారం వేసేస్తా కొంచెం. హాలపీనియోస్ 5 వేస్తున్నామా? ఒక 6 వేస్తాను నాన్న. అన్నీ బేసిక్లీ కొంచెం పెద్ద పీసెసే కట్ చేసుకోవాలి. అసలు నాకు గుర్తు రాలేదు నాన్న ఏమున్నాయని కూడా చూస్తున్నాను నేను, మర్చిపోయా. తింటా సంజన నువ్వు కూడా పూరి, వాటికి మంచి ప్లేస్ పెట్టి, పెద్ద పెద్ద మంచి ప్లేస్లో పెట్టి. పెద్ద ఎక్కడ పెడతావు? అక్కడే పెడతావా? పూరి నచ్చదా? మరి ఏం తింటా? కూర చపాతీతో తిను, ఇంకా అలాంటి పూరి చేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడు రేపు చేద్దామా? రేపు చేసుకుందా, ఎర్లీ మార్నింగ్ లాగవండి, 7 అట్లా స్టార్ట్ చేస్తే సరిపోయింది. 9 లోపల అయిపోయింది చేసుకోవాలి తినాలి సంజన. వాటర్ తినేటప్పుడు తినేటప్పుడు అన్నట్లా టేస్టింగ్ అంటుంది. మీ సిస్టర్కి తెలివితేటలు ఎక్కువ బుడ్డి, తక్కువ అంచనా అయ్యద్దు. నాతో మాట్లాడినట్టు మాట్లాడితే ఊరుకోదు అబ్బా. నాతో అంటే ఏదో ఒకటి అసలు అదేంది, మమ్మీని చూసి పిల్లల్ని నేర్చుకుంటారు. మమ్మీ ఎప్పుడు పిల్లల్ని చూసి మమ్మీ నేర్చుకోదు, అర్థమైందా? గుడ్డొచ్చి అదేదో ఉంది బుడ్డి, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చింది అంట చూడు, అట్లా ఉంది. పిల్లొచ్చి గుడ్డ, గుడ్డు పిల్ల, ముందర వచ్చిందా చికెన్ ముందర? అది మా మమ్మీ ఎంత బాగా వంట చేసిద్దో. మమ్మీ ప్రతిరోజు ప్రతి పూట నువ్వే చేయి మమ్మీ. చేస్తాను, ఏం కాక ఎవరు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు బుడ్డి? మా మీద వీడియోలు అన్నీ చూస్తూ ఉంటే మీకు తెలుసుంటుంది అవ చేస్తారని. క్యారెట్ చేయొచ్చు వేస్తాం. ఆయన బాయిల్ అయింది నానా, సరే వేసుకోండి, మీరు వేసుకోండి. ఏయి సంజన, ఏయి సంజన, ఒక్కో క్యారెట్ ఏం చూడలేదు మమ్మీ. విన్నానులే, చూడక్కర్లా, మీరు చేసే పని నాకు తెలియదైంది. ఏమైంది? కింద పడేసింది దాంట్లో పొయ్యి, పొయ్యి పక్కన పడింది. తీయద్దులే మళ్ళీ చేతులు. క్యారెట్ పడలేదులే కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి క్యారెట్స్. హాలపీనియోస్ పక్క పక్కన ఉంటే బౌలు యా కదా బాగుంది. సంజన పాపం ఒక్కటి కూడా పడకుండా చిల్లీ సాస్తుంది, ఒకటి పడితే ఏం కాదు నాన్న, ఉడుకుతుంది, అదేం ఉడకనందు. చాలు చాలు, ఎట్లానైనా నాన్న మేషి కొన్ని ట్రైనింగ్ ఇచ్చాము సంజన, ప్రతిదీ ఓవర్ పర్ఫెక్ట్ చేయాలని. అనిమేషన్ ఓవర్ పర్ఫెక్ట్, నిజంగానే. అవును, అన్ని పర్ఫెక్ట్. ఆ రోజు పీనట్స్ చేయపటం మన ఇంట్లో, నేను జస్ట్ పీనట్స్ ఫ్రై చేస్తావు నాన్న అంటే సరే అన్నారు అనమాట. ఏం తోచట్లా అటు తిరుగుతున్నాడు, ఇక చిన్నగా బుడ్డి అంతా అసలు ఆపకుండా స్లో ఫ్లేమ్ లో ఒక్కటి కూడా మాడనీకుండా. మంచి అబ్బాయి బేసిక్ గా. ఓకే సో అంతేనా క్యారెట్స్ చూడకాలి బేసిక్? అవును, లిడ్ పెట్టేద్దాం నాన్న. సంజన ఏంది బుడ్డి ఎఫెక్టివ్ గా కలిపింది సాంబార్, మంచి ఎంత బాగా కలిపిందో అసలు. సంజన నువ్వే కలిపినాను ఈరోజు సాంబార్ మొత్తం, నేను జస్ట్ చేసి చూపిస్తాను, బాగా కలిపా. సంజన ఇప్పుడు ఏంది నా చేత మొత్తం చేపి దలుచుకుందా మమ్మీ? కలపటమే పెద్ద నేను చెప్పింది, షాక్ ఫీల్ అయింది బుడ్డి. వీళ్ళిద్దరు కంపల్సరీ అనిమేషన్, సంజన బాగా సెట్ అవుతారు, కలపన్నారు కదా నేను కలుపు. అక్కడే ఉన్నారు, దీంట్లో ఏం పెట్టావు నువ్వు? గ్యాస్ చేయాలి, తీయద్దు తీయద్దు తీయద్దు. ఎందుకు? కరెక్ట్గా చెప్పింది, అట తెలుసు పెద్ద, నీకు అట తెలుసు పెద్ద. కారం పట్టింది లేదు, రెండు నెయ్యిలే. ఓ దండ పెట్టుంటాను బుడ్డి, రామ్మా లిడ్ దిగి బంగారం తీస్తుంది తీస్తుంది. ఓకే, అనిమేషన్ భయపెట్టిన భయపెట్టవు, నన్ను భయపెట్టి భయపెట్టవసరం లేదు. పాప చెప్పిన మాట నే పిల్లోడు కదా నాన్న, నీలాగా ఎన్నుకుంటూ ఉండరు వాళ్ళు. అత్తి మధ్యలో అత్తి, ఇది మా అదేనా? అది కాదు బుడ్డి, దాన్ని అనుకుంది అది ఇది ఒకటే. పైన కూడా ఉంటాయి ఇంకా, దాంట్లో నువ్వు కేసు సెట్ అయితే ఎగ్జాక్ట్గా తీయాలి.
దీని లిడ్ వచ్చింది కానీ అది ఎస్ అది కరెక్ట్. నెక్స్ట్ ఏం చేయాలి సంజన చెప్పు. తిను. ఏంటిది ఏం తినాలి? చిల్లీ తినాలి. మమ్మీ ఏది? మమ్మీ 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 నాకేమైంది? మీరు ఎక్కడ ఉన్నావు? కాదు వీళ్ళే వంట మొత్తం చేస్తారు, నాదేం పోతుంది. ఇక్కడ ఉన్నావా? ఉంటా ఉంటా. సాయితి నిన్న ఇయర్ రింగ్స్ కనిపించినాయి, ఎంత హ్యాపీగా మ్యాచింగ్ టక్కును పెట్టేసి వచ్చింది ఈరోజు. బాగున్నాయి బుడ్డి. చూడండి ఇవి అడుగుతా ఉన్నాను నన్ను, మమ్మీ నువ్వు ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు అని. ఏం జరిగింది చెప్పు బుడ్డి, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి కొన్ని? మీరే గెస్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎన్ని ఇయర్స్ అయింటుంది కొన్నని. ఈ ప్యూర్ సిల్వర్ ఇయర్ రింగ్స్ నేను చాలా కొన్నాను, కొన్ని స్టెర్లింగ్ సిల్వర్ ఉన్నాయి, ఇవి అయితే సిల్వరే చూపించినాను. ఎన్ని ఇయర్స్ అయిందంటే నేను కనిపించినాయి. ఎన్ని ఇయర్స్ అయిందంటే అన్ని ఇయర్స్ అయినాయి, చాలా చాలా రోజులు అయింది కొన్ని. బట్ ఈ అసలు కొన్ని రోజు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఉడుకునేనా వాటిని? పప్పుని మ్యాష్ చేయాలా? చెయ్యి లోపల, అది బెటర్. మ్యాష్ చేయాలా పప్పుని? చెయ్యిపోతే ఎట్టేస్తారు అనుకున్నా బుడ్డి. అట్లా వేసేస్తారు అనుకున్నా. ఎక్కడ దిగి మ్యాష్ ఇది ఉంది నాన్న పప్పు గుర్తుంది. జాగ్రత్తగా చేయి నాన్న, ఇట్లా టపీమని పెట్టద్దు, గట్టిగా పెట్టద్దు, డ్రెస్ మీద పడిద్ది. ఒక పక్కన అది ఒక పక్కన హ్యాండిల్ పట్టుకున్నాను నేను. పప్పులో సాల్ట్ లేకపోతే పసుపు ఏమి వేయలేదు, జస్ట్ దాల్ బాగా వాష్ చేసేసి అది అంతే, వాటర్. ఇంకేం వెయ్యను నేను. పసుపు వెయ్యిపోవడానికి రీజన్ రెండు మూడు ఉన్నాయి. మొత్తం అంత పై పడింది అనుకోండి పొరపాటుగా మొత్తం వచ్చేస్తుంది, అంత జాగ్రత్తగా పెట్టినా కొంచెమైనా పైకి వస్తుంది కదా. ఇంకోటి ఎలాగో దీంట్లో వేసేసుకుంటాం మనం ఇప్పుడు. అట్లా మీకు కుక్ అయితే మా మ్యాంగో పప్పు చేయమా. అవి ఉన్నాయి కూడా నువ్వు చేయట్లేదు, మ్యాంగోలు ఉన్నాయి. కోరికలు గుర్తొస్తా ఉంటాయి, ఎన్నని చేస్తావు ఇంట్లో? నాకు వెజ్ మంచూరియన్ కావాలి. అదిగో దాని కోరికలు అన్నీ వస్తుంటాయి మాకు ఇంట్లో. నీకు వెజ్ మంచూరియన్కి అన్నీ ఉన్నాయి పెద్ద, నిజమే. క్యాబేజ్ ఉంది, క్యారెట్స్ ఉన్నాయి, బుడ్డి చేయండి. పొటాటోస్ ఉన్నాయి, క్యాబేజ్ ఉంది, క్యారెట్ ఉంది, ఇంకా అవి కావాలి, గార్లిక్ ఉంది, ఇంకా కొంచెం ఇంకేముంది పెద్ద బేసిక్గా అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా. చేసుకోండి అయితే రేపు చేసుకోండి, నాకు పెట్టండి రేపు చేసి. అంటే నా పూరి కట్ట మళ్ళా సాయిది పూరి కట్ట అవుతుంది రేపు, ఎందుకంటే రెండు ఇయర్ రింగ్స్ అయితే దీని స్టోరీ చెప్పలే కదా, కనిపించలేదు అనమాట చాలా రోజుల నుంచి. మధ్యలో వీళ్ళకి గుర్తొచ్చినప్పుడల్లా మమ్మీ నువ్వే ఎక్కడో పెట్టి, నాకు డౌట్ వచ్చింది నిజంగానే పడేసానా ఏంది అన్ని. నేను చెప్పాను పడేసావు, డెఫినెట్గా నువ్వు పడేసావు. అయితే ఏం చేశానంటే మొత్తం అన్ని మంచిగా ఒక పెద్ద మామూలు ప్లాస్టిక్ బాక్స్లో లేకపోతే ఇంకేమన్నా అయితే సీత్రు ఉంటే కనిపించాయి. మామూలు ఇట్లాంటిది కదా నన్ను క్లోజ్ అయ్యే బాక్స్ పేపర్ది, అది పెద్ద తిక్కుది, దాంట్లో పెట్టేసి లిడ్ పెట్టేసి ఈ క్లాజెట్లో పెట్టున్నాయి. అంటే వీళ్ళు సర్దుకుంటారని పెట్టాను నేనైతే. నువ్వేం చేసావంటే చాలా ఇయర్ రింగ్స్ ఉంటాయి, ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అన్నీ పడేసింది, పడేసి దాంట్లో కొన్ని బాగుంటాయి అని ఉంచింది అనమాట. ఆ కొన్ని బాగుంటాయి అని ఉంచిన బాక్స్ దీంట్లో ఈ షూ క్లాజెట్లో పెట్టింది. నిన్న యాక్చువల్గా షూస్ అన్నీ తీసి కొంచెం ఆర్గనైజ్ చేసుకున్నాము మేమే, అంటే నా చెప్పుల కోసం తీసాం బేసిక్గా. వీటి కోసం తీసేళ్ళకి ఆర్గనైజేషన్లో వీళ్ళకి డబ్బా కనిపించింది. అమ్మా సాయితే ఇంకా హ్యాపీనెస్ చూడాలి, అన్నీ తీసుకొని పెట్టుకొని అన్నీ ఆర్గనైజ్ చేస్తా. ఈరోజు మ్యాచ్ చేసేసుకుంది. అవును చూడండి ఎంత బాగున్నాయి. అసలు మీరైతే ఆశ్చర్యపోతారు ఎలాంటివి ఉంటాయి అంటే స్లిప్పర్స్ ఉంటాయి కమ్మలకి. నేనైతే ఎంత చిన్న చిన్న చెప్పులు పెట్టేశారు అనమాట. అవన్నీ ఏంటంటే ఇట్లా మ్యాచింగ్ అట్లా వేసుకుంటే ఎంత బాగుంటాయో. ఇదే చేద్దాము, బాయిల్ అవుతున్నాయి చూడు బుడ్డి. ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయినాక అంటే ఒక 50% కుక్ అయిపోతాయి కదా, మనకి ఈజీ అప్పుడు తొందరగా అయిపోద్ది. ఓకే మీరు వేయద్దులే, పైన పడుతుంది వాటర్, హాట్గా ఉంటుంది కదా. వేస్తా ఇప్పుడు సొరకాయ కూడా వేసేద్దాం. సొరకాయ అంటే మనిషి అన్ని రెడీ చేసి పెట్టి పప్పులు ఉడకబెట్టి అన్ని పాపం అసలు మమ్మీ పని ఎక్కువ అని మేమేం అడగం. అయితే మాకేమర్థమైందంటే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అనవసరంగా ఎక్కువ పని అని ఫీల్ అవుతావు. నేనేం ఫీల్ అవ్వను, మీరు ఫీల్ అవి నా చాలా చేయించుకోరు, దానికి నేనేం చేయలేను. సొరకాయ ఆనియన్ అంతేనండి. సో బేసిక్లీ ఆ 4 వెజీస్ మొత్తం ఇప్పుడు సొరకాయ తీసేసాము. స్కిన్ స్కిన్ కాదు లోపల, లోపలది స్కిన్ తీసేసాం, లోపల సీడ్ పార్ట్ అది కొంచెం మెత్తగా అలా ఉంటుంది కదా ఉడికిన తర్వాత, వీళ్ళకి అంత ఇష్టం ఉండదు అనమాట తినేటప్పుడు. తీసేస్తే బాగుంటుంది యాక్చువల్గా చూడాలి. పచ్చడెందుకు నేను కూర చేసేసుకుంటాను మళ్ళీ ఇంక పని. చూడండి సాంబార్ పెట్టాలి, సొరకాయ కూర చేయాలి, ఇడ్లీ పెట్టాలి, దోశలు వేయాలి, ఇంకేంటాను ఇంకోటి ఇప్పుడు ఏం చెప్పావు పచ్చడి. ఇడ్లీ పిండి బయట పెట్టుకోబుద్ధి,
నేను అడిగేనా కూర చేయమని. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేదు దీంట్లో, చెప్పు మళ్ళీ ఏమైనా వేసాం అనుకున్నారు? యా ఏమీ లేదు, జస్ట్ వాటర్ ప్లస్ ఆ ఫోర్ వెజ్జీస్ వేసామంతే. నో సంజనాకి ఏంటంటే ఇప్పుడు ఇడ్లీ సాంబార్ అర్జెంట్గా తినాలి. నేను ఈ కట్ చేసుకొని లోపల బౌల్ వేసేసుకుంటే నాకు కూర కూడా రెడీ అయిపోద్ది సాంబార్ అయ్యేసరికి. హే మామ్, దేంట్లో ఉంది? ఎవరు అట్ అంటారు బుడ్డి? ఎవరు ఇక్కడ ఎవరో ఉన్నారు చిన్నపిల్లలు అట్లానే హే మామ్ అనే వాళ్ళు చాలా రోజులు అయింది. ఎవరు నానా? నాకేం తెలుసు మా. విచ్ వన్ ఇస్ ఇడ్లీ? ఏది అదే కనిపించింది అంటుంది, అదేదో కూడా తెలియదు. అదే దోశలు పిండితో ఇడ్లీ పెడతావు నెక్స్ట్ నువ్వు సంజన. బుడ్డి పెద్ద గిన్నె దోశలు అంటే సంజన వల్ల పెద్ద గిన్నె దిమ్మంటుంది ఇడ్లీకి, చిన్న గిన్నె ఇడ్లీ. చూడు విన్నావా సంజన? అబ్బో చిన్నంగా బుడ్డి, చిన్నంగా బుడ్డి. ఎందుకు బుడ్డి? ఒకటి ఆక్సో డబ్బా పగలు కొట్టావు సరిపోలా? మా ఎన్నిసార్లు రిపీట్ చేస్తావు అది? నీకు అన్ని బాక్సులు కొనిచ్చా, అదొక్కటే గుర్తొచ్చింది. అయింది ఆగింది కాదు నాన్న, ఇడ్లీకి ఇడ్లీకి ఇడ్లీ పెద్ద సంజన రౌండ్ ఇది. అసలు చూసారు కదా ఇడ్లీకి అది తీసుకోబోతుంది స్పూను. వద్దు నాన్న సరిగ్గా నేను పెట్టుకుంటా, వదిలేను అమ్మ పుణ్యం ఉంటుంది. చూడు చూడండి ఎంత నీట్గా ఉన్నది పెద్ద, అంత పెద్దది ఇడ్లీ కావాలి పెద్ద. ఇక్కడికి వచ్చి తినాలి నానా, అక్కడికి ఎందుకు? అక్కడ ఏమైందో నాకు తెలీదు. 30 ఇడ్లీలు రావు అంటే ఒకసారికి వస్తే ఒకసారి కా 30 ఇడ్లీలు అవ్వ తింటాను. 30 దేంట్లో? 30 నానా ఈ పిండిలో. నేను యాక్చువల్గా 1.5 కప్ వేసా ఆ రోజు. మన మధ్యలో నిన్న సంజన ఇడ్లీ పిండి దోశ అడిగితే పెట్టాం అంతేనా? ఇడ్లీ పెట్టుకున్నాం మధ్యలో ఒక రోజు. ఏం చేస్తున్నావు అసలు? సైక మమ్మీ తనకి కావాల్సిన చేసుకుంటున్నా. నాకు లేట్ అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. నాకు నువ్వు సాంబార్ తినచ్చు మా. నువ్వు కూడా తింటాను. నువ్వు కూడా అంటే నేను మనిషినే కదా, నువ్వు కూడా అంటే నేను డిఫరెంట్ పర్సన్ అయ్యాను. అదే అంటుంది తినచ్చు. అయినా కూడా వెజిటేబుల్స్ పాడైపోతాయి. ఆల్రెడీ పీల్ చేసాను నేను పొద్దున్న. ఇడ్లీ పిండి స్టఫ్ థర్డ్ సంజన అన్ని మర్చిపోయింది. మర్చిపోయింది కదా, కరెక్ట్. నువ్వే కదరా పెద్ద ఆర్గనైజ్ చేసి, యాక్చువల్గా కిచెన్ మొత్తము సంజన సాహితి వాళ్ళు ఆర్గనైజ్ చేసి ఇచ్చారు నాకు. అంటే ఎక్కడేం పెట్టుకోవాలని చెప్పారు. ఫస్ట్ వచ్చినప్పుడు అయితే కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది, కానీ చాలా బాగా చేశారు. యా మేమైతే యాక్చువల్లీ ఆయిల్ అట్లా మేము కొంతమంది అయితే దీనికి ఆయిల్ అట్లా రుద్దుతారనమాట. ఇట్లా అంటే అప్పుడు ఈజీగా వస్తాయి అని. కానీ మేము ఆయిల్ వేయకుండా జస్ట్ వాటర్తో ప్లేట్ని వాష్ చేసేస్తాం. సేవింగ్ వాటర్ ఆయిల్ అది నీకు చిన్నగా అంటే కానీ చిన్నది తీసుకోమని, కంఫర్ట్గా ఉంటుంది అంటే పెద్ద. అది తీసుకో, అది కాదు అక్కడ ఇంకోటి ఉంది రబుడ్డి రౌండ్ది అని చేసేదా. ఎందుకంటే 15-20 మినిట్స్ ఇది ఉడకాలి కదా, 15 మినిట్స్ అట్ట లిడ్ పెట్టాను. నా ఫేవరెట్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంత ముందల వరకు ఇడ్లీ ఉండేది. ఈ మధ్యలో పూరి అవ్వింది ఇండియా ఆయిల్ వచ్చినప్పటి నుంచి. యా ఐ రియల్లీ లైక్ పూరి నౌ. పూరి యాక్చువల్లీ ఎందుకో నాకు ఇండియాలో తిన్నప్పటి నుంచి చాలా నచ్చింది. కానీ పూరి ఏంటంటే కరెక్ట్ కర్రీ ఉండాలన్నమాట. లైక్ మమ్మీ చేసే కర్రీ నాకు చాలా ఇష్టం పూరితో. చట్నీ కూడా ఉంది ఫ్రిడ్జ్లో కానీ తీయట్లేదు బయటకి, ఎందుకంటే దీంతోనే తిందాం. వేడిగా ఉంటుంది కదా సాంబార్. హోటల్లో స్కామ్ చేస్తారు చూడు, అట్లా ఉంది ఫుల్ ఇడ్లీ అని పై వర్క్ కూర తీయరు కదా అట్లానా. ఇది ఇట్లా వచ్చింది కదా సంజన రైజ్ అయినప్పుడు. ఇప్పుడు ఈ లోపల నేను చింతపండు తీసేసుకుంటున్నాను. మళ్ళీ చెప్పలేదు అంటావు నన్ను. 100 grams కన్నా తక్కువ ఉంటుంది, 70 grams ఉంటుందేమో. ఓకే, ఒక 70 grams ఆఫ్ టామరిన్ వాటర్లో పెట్టి నానబెట్టింది. ఒక 1 hour తర్వాత అది ఇట్లా అనేస్తే మొత్తం పల్ప్. ఎలాగ మనకి టైం ఉంది కాబట్టి కోల్డ్ వాటర్లోనే ఉంచేస్తా, లేకపోతే హాట్ వాటర్ వేసుకోవచ్చు తొందరగా అవ్వాలంటే. ఓకే, నేను పొద్దున్న పెట్టేసాను కదా దాని తర్వాత కదా సాంబార్ అనుకుంది. ఏంది 4 plates పెట్టారు బుడ్డి. సేమ్ మన దగ్గర ఇలాంటిది 6 plates కూడా ఉంటుంది. ఓ యా, మేము ఇది వీడియోస్లో చూపించినప్పుడు కొంతమంది లింక్స్ అడిగారు అనమాట ఇడ్లీ దానికి. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇది లైక్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు, స్టోర్లో చేస్తాము ఇండియాలో వచ్చినప్పుడు. సో అందుకని మాకు లింక్ అయితే నేను ఫైండ్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఇది ఎగ్జాక్ట్ సేమ్ లేదు అసలు నాకు. ఈవెన్ నేను వెళ్ళిన స్టోర్ కూడా చాలా పెద్దది, ఇడ్లీ అడిగితే చాలా చూపించారు, చాలా వెరైటీస్. నాకైతే ఇదైతే ఈ మోడల్ భలే నచ్చింది అన్నమాట, బాగుంది చాలా. ఆల్రెడీ నా దగ్గర ఇంకో 2 ఉన్నాయి. ఒక 70-80 ఇడ్లీస్ ఒకసారి పెట్టేయచ్చు మనం అన్నమాట, 80 ఇడ్లీస్ వరకు.
సో లింక్స్ మేము మిగతా థింగ్స్ వీడియోలో యూజ్ చేసే థింగ్స్ మీకు ఏమైనా లింక్ కావాలనుకుంటే అడగండి, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడానికి చూస్తాను కొన్ని థింగ్స్. బట్ మీకు ఇంకేమైనా లింక్స్ కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను పెడతాను. అని మిగతా కనిపిస్తే మిగతా వీడియోస్లో కూడా కుకింగ్ వీడియోస్లో అన్నిట్లో ఆల్మోస్ట్ లింక్స్ పెట్టారు ఉంటాను. అది ఒకసారి ఓపెన్ చేయమ్మా లిడ్డు. ఇక్కడ పెట్టారా ఉడ్డి కావాలంటే దీనిపైన బ్యాక్ ఇక్కడ పెట్టేసి. సొరకాయ కూడా కొంచెం ఉడికింది చూడండి, సొరకాయ అదేనండి. ఇది చూడండి మీరు దగ్గర నుంచి కనిపిస్తే ఆనియన్స్ ఏమో ట్రాన్స్పేరెంట్ అవుతున్నాయి, అండ్ దెన్ సొరకాయలు కూడా ఆల్మోస్ట్ ఇట్లా 70% కుక్ అయ్యి, సేమ్ విత్ క్యారెట్స్. సో ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తే వాటితో పాటు కుక్ అయిపోతాయి. ఓవర్ కుక్ అయినా ఎక్కువ మెత్తగా అయిపోతాయి కదా. నేను ఇట్లానే చేసుకుంటాను, ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, చేతితోటి ఎక్కువ పని ఉండదు. మనం సాంబార్ పెట్టి చాలా రోజులు అయింది, లాస్ట్ టైం కూడా సంజన వచ్చినప్పుడే పెట్టావు నువ్వు, గుర్తున్నాయి సాహితీ కానీ వాళ్ళకి గుర్తొస్తున్నాయే. సంజన నువ్వు వచ్చినప్పుడే పెట్టింది సంజన మమ్మీ సాంబార్. సరే కానీ వాటర్ తీసుకురా ఇంకొంచెం, వాళ్ళ చివరిలో వాటర్ ఉంటుంది. వావ్, ఇప్పుడు సన్ రావట్లేదా? మనం బయట వీడియోలు చేసుకునే తలుచుకున్నప్పుడేమో సన్ ఇంటితో, అదే సన్ లేదన్నా వస్తుంది, వర్షం లేకపోయినా పడుతుంది. ఈ రోజు ఏమో సన్ ఉండాలి, సన్ అసలు లేదు. ఉన్నాను, ఎక్కువ వేయద్దు, మళ్ళీ మనకి తర్వాత వేసుకుందాం. కొంచెం పప్పు కూడా వేయాలా? పప్పు ఇప్పుడు అయ్యవా? ఇప్పుడే కొంచెం ఒక 5 మినిట్స్ కుక్ అవ్వి, దీనిలో కొన్ని వేయాలి, అవన్నీ వేసేసి అప్పుడు ఇప్పుడు వేయను వాటర్. ఇంత చింతపండు వేసింది మన సరిగ్గా అంతే. ఇప్పుడు నానా దీంట్లో మన దగ్గర మెంతుల పొడి ఇక్కడ అయిపోయిందిరా బుడ్డి, లోపల నుంచి తీయాలి. నేను అది ఎక్కడ పెట్టాను ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది, ఆ సీసాల్లో ఉంటుంది బ్యాక్ సైడ్. సో మెంతుల పొడి అమ్మ ఇప్పుడే లోపల నుంచి తీసింది. ఇది నువ్వే చేసావు మా ఇంట్లో? ఆహా, ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఓకే, లాస్ట్ టైం పంపించారు. బట్ జస్ట్ ప్లెయిన్ మెంతులు పౌడర్ లాగా చేశారు అంతేనా? మెంతుల్ని కొంచెం డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ లాగా చేసి తెప్పించుకున్నాను అనమాట. అంత వద్దు నాన్న, హాఫ్ స్పూన్ వేయి. చాలు 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 చాలు, నన్ను ఎక్కువ వేయద్దు. సో మేమైతే సాల్ట్ అది ఇంకా వేయలేదు, మేము కొంచెం టోయిట్స్ అండ్ సాల్ట్ అది వేస్తాము. ఓకే, కారము ఒక 1.5 స్పూన్ కారం వేస్తున్నాం. ఈ చిన్న స్పూన్లే, బేసిక్లో ఒక 1 స్పూన్ వేసుకోండి. అండ్ టర్మరిక్ అది ఇస్తావా? దాంతో వేద్దాం. ఆహా, అది వేసి. సో నేనైతే ఇప్పుడు అది సాంబార్ బాయిల్ అవుతుంది కదా, కర్రీ లీవ్స్ తెస్తున్నా బయట నుంచి. యాక్చువల్లీ అంత వేడి లేదు, నిన్నైతే చాలా హాట్ ఉంది, ఈరోజు కూడా ఉంది కానీ అంత లేదు. ఒక జాల 2 తీసుకురా బుడ్డి. చాలా డార్క్ గ్రీన్ లీవ్స్ ఉన్నాయి, బాగుంది కలర్. బుడ్డి మర్చిపోయా, మనం మొన్న బీచ్ షోకి వెళ్ళి వచ్చాం కదా, నువ్వు చెప్పావు కదా కొలంబియన్ ఎమరాల్డ్స్ అని, ఆ కలర్ లో ఉన్నాయి. నీకు హై క్వాలిటీ అయితే ఈ కలర్ ఎగ్జాక్ట్ అంటే ఉన్నాయి బుడ్డి. అయ్యి ఇంకా అయి ఇంకా డార్క్, ఇంకా అంత క్వాలిటీ లేవు అయ్యి. మనం చూసినాయి, మనం చూసినాయి. బొడ్డపిల్ల జమాలజీలో సర్టిఫికేషన్ తెచ్చుకోబోతుంది. అవసరం లేదు, మనకు ఆల్రెడీ తెలుసు సర్టిఫికేషన్ అవసరం లేదు, ముందే వచ్చున్నాయి అన్ని. ఇమాజినేషన్ బుడ్డి బాయిల్ అవుతుంది. ఇప్పుడు మన దీంట్లో సాల్ట్ వేయలేదు ఇంకా, పసుపు కారము కొంచెం మెంతులు పొడి వేసాను, వేసేసి బాయిల్ అయినాయి కదా, ఇప్పుడు దాల్ వేసేద్దాం. ఆయిల్ కూడా ఏమీ లేదు, ఒక డ్రాప్ కూడా వేయలేదు ఇంకా. ఆయిల్ వేయలేదు, సాల్ట్ వేయలేదు, చివరిలో వేస్తాను నేను యాక్చువల్. అది పప్పు వేసిన తా చాలా థిక్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొంచెం ఇది వేయాలి వాటర్. ఇంకా ఈ వాటర్ పర్సనల్ చాయిస్ కదా, పర్సనల్ చాయిసే కన్నా నాకు తెలిసి మనం ముందు 4 కప్స్ వేసాం కదా. అవును, దాంట్లేదన్నా మొత్తం టోటల్గా 8 కప్స్ అయితే సరిపోద్ది, అందుకంటే ఎక్కువ అవసరం లేదు 1.5 కప్కి. సో 1.5 కప్ పప్పు వేసుకున్నప్పుడు 8 కప్స్ వాటర్ ఎక్స్ట్రా వేస్తే అయిపోయింది. నాట్ లైక్ కుక్ అయిన తర్వాత కాదు, ఇట్లా దీంట్లో సాంబార్లు వేసేటప్పుడు కుక్ ఆ పప్పు కుక్ చేయడానికి 5 కప్స్ వేస్తావు కదమ్మా. ఆ కుక్ పప్పుది డిఫరెంట్ నాన్న, కుక్ అయిన పప్పుకి క్వాంటిటీ అంతే, మొత్తానికి కాదు. నేను అనుకోలే అతను ఏం కూడా ఎల్లో వేసుకునే దాన్ని, ఏది డస్క్ ఓపెన్ చేసి ఏది ఫస్ట్ అవుట్ఫిట్ కనిపిస్తా అది వేసుకున్నా. ఎందుకంటే నా అవుట్ఫిట్స్ ఇప్పుడు ఒక చోట లేవు, నా రూమ్లో ఉన్నాయి, గెస్ట్ రూమ్లో ఉన్నాయి, కింద ఉన్నాయి, ఇంట్లో ఉన్న మొత్తం అందరి క్లాజెట్లు వాడుతుంది సాహితి ఒకటే. యా, సంజన సాహితి వాళ్ళు ఇద్దరు కలిపి ఇండియన్ అవుట్ఫిట్ షేర్ చేసుకుంటారు. అవును, ఇక మిగతా అయితే అన్ని క్లాజెట్లో పెట్టుంటుంది. అవును, ఏ రూమ్ వదిలిపెట్టలేదు, కింద కూడా వదిలిపెట్టదు బుడ్డి. అంతే మరి, ఇది మార్క్ ఉండాలి. ఇది చూడు, దాలేస్తుంది కదా. అవును, వాటర్ అంతా కలిపేసారు, స్మెల్ కొంచెం సాంబార్ స్మెల్ వస్తుంది. ఇవన్నీ హాఫ్ ఐదు ఉందిమా,
కుక్అవుట్ అయ్యేటప్పుడు, పప్పు కుక్అవుట్ అయ్యేటప్పుడు ఇంకా బాల్ స్మెల్ వచ్చింది. రియల్ చెఫ్లు ఎలా చెప్తారు తెలుసా, చూడ అంటే ఏమంటారు, లుక్స్ తోటి అంటే చూడటానికి ఎలా ఉంది, స్మెల్ ఎలా వస్తుంది, దాంతో వాళ్ళు ఎలా చేస్తుంది చెప్పగలరు అనమాట. కరివేపాకు కూడా పచ్చిదే వేసేసాను. ఎందుకు వేసానంటే మీకు రీజన్ తర్వాత తెలుస్తుంది. మేము తాలింపు పెట్టము దీంట్లో, ఎందుకంటే ఇడ్లీ దాంట్లో నువ్వు ఎప్పుడు వేయవు కదమ్మా. ఇడ్లీ చేసేటప్పుడు సాంబార్లో తాలింపు ఏం చేయను, అందుకని ఇప్పుడు వేసేసాం అన్నమాట. ఇడ్లీ సాంబార్ మేము అన్నాం కదా కొంచెం డిఫరెంట్ ఉంటుందని, దాంట్లో ఒక పాయింట్ ఇది అనమాట, తాలింపు ఏము మేము వేసుకోము. అది ఇడ్లీ కూడా అయిపోలేదు. ఇక్కడ దీంట్లో లిడ్ ఎందుకు వచ్చింది, ఐ డోంట్ అండర్స్టాండ్ వై. ఏమో మరి నువ్వు దేని మీద పెట్టానిది, పప్పు పప్పు పైన దాల్పైన ఉంది. అదే నేను అనుకోండి ఇక్కడ పెట్టను, అక్కడ ఉంటుంది, సైజ్ అయితే పెట్టను, పెద్ద పెద్ద వస్తాయి. వీళ్ళైతే మటుకి కింద అంటుకోకుండా నీట్గా, అసలు చూడండి నాకే ఆశ్చర్యంగా ఉంది అంత చిన్న చిన్నవి పెట్టారు. సంజన పర్ఫెక్ట్గా పెట్టింది, నువ్వు పెడితే చాలా పెద్ద పెట్టాయి అంటుకుంటాయి. అలాంటప్పుడు ఈ ప్లేట్స్ ఇంకొకసారి పెట్టాలి మా అందరికి, 4 ప్లేట్లు. నేను ఎక్కువ తిన్నానమ్మా, నాకు 3 ఇడ్లీలు చాలు. రేపు ఒకసారి లిడ్ పెడదాం లోపల. సరే, అది అది ఇడ్లీలు అయిపోయి అది కొంచెం బాయిల్ అయినాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేయాలి కదా. కొంచెం బాయిల్ అవనిస్తున్నప్పుడు వేద్దాం బుడ్డి, లోపల ఇది లోపల పెట్టేస్తా. మా ఫ్రిడ్జ్ చూసి భయపడద్దు, తప్పట్లేదు, నిండుకున్నాయి అన్ని. బాయిలింగ్ కూడా స్టేజ్ వచ్చేసిందట్టుమా. ప్లస్ సంజన సంజన బౌల్స్ తాటానికి వెళ్ళింది. సో ఈ సాంబార్ పౌడర్ అయితే యాక్చువల్లీ మాకు మా అమ్మమ్మ వాళ్ళు పంపిస్తారనమాట ఇండియా నుంచి. బట్ మీకు కావాల్సింటే మీరు అది ఏ పొడి నచ్చినా అది కొనుక్కొని వేసుకోవచ్చు. వీలైతే ఈ రెసిపీస్ కూడా నేను ట్రై చేస్తున్నాను, చూపిద్దామని. సాంబార్ పౌడర్, కొబ్బరి కారం ఇవన్నీ అడుగుతున్నారు కదా. అవును, హోమ్మేడ్ ఇది, హోమ్మేడ్. కొబ్బరి కారం రెసిపీ కూడా హోమ్మేడ్, మేము అది మీతో షేర్ చేస్తాం. అసలు మాకే తెలియదు కదా అట్లా చేయాలి, అమ్మమ్మ వాళ్ళని అడిగి అది మేము ఒకసారి ట్రై చేసి అప్పుడు చెప్పాలి. ఎన్ని వేయాలమ్మా, ఒక స్పూన్? చిన్న స్పూన్స్ కదా, నా 2 కావాలా. అట్లా వెడల్పుగా అయినా ఒకే చోట వేయద్దు. 2 ఫుల్ స్పూన్స్. ఏందిరా పెద్ది, ఇంకొక హాఫ్ అయినా. మెంతుల పొడి వల్ల దగ్గు వస్తుందా పెద్ది? ఈ రెసిపీస్ మేము యా 2 స్పూన్స్ వేసినట్టు. యా 2 స్పూన్స్ ఆఫ్ సాంబార్ పొడి. ఈ కనుక్కొని చెప్దామా పాపం, చాలా మంది కొబ్బరి కారం రెసిపీ కూడా. నాకు కూడా నేర్చుకోవటమే బెటర్, ఎందుకంటే ఎప్పుడైనా వచ్చి ఉంటే బెటర్ కదా, కావాల్సినట్టు చేసుకోవచ్చు. మాకు స్టోర్ బాట్ అన్నిటికన్నా ఈ సాంబార్ పౌడర్ అంటే చాలా ఇష్టం, అందుకని మా ఇంట్లో ఇంకా వేరే సాంబార్ పౌడర్లు అంతా ఉండవు, ఇదే ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూడలేవు బుడ్డి నువ్వు. చూడన్నా, జస్ట్ అంటుకోండి. ఎందుకు చెప్పు, ఎందుకు చూడలేవు చెప్పు. సాల్ట్ వేయలేదు మెయిన్, అది రీజన్. సాల్ట్ మాటికి గుర్తుందిలే మమ్మీ. సంజన మర్చిపోవా, మమ్మీ ఉల్లా 2 డేస్ అగో 3 డేస్ అగో కర్రీ చేసింది, దాంట్లో కూడా సాల్ట్ వేయలేదు. ఎందుకు బుడ్డి, ఏం చేసానో ఎందుకు వేయలేదు నాకు గుర్తు. పాలక్ పన్నీర్ అంటే ఎప్పుడు చేసావు అప్పుడు గుర్తొస్తుందా? అవును, నేను తిన్నాను కాబట్టి. సరే, ఇప్పుడు ఇది కొంచెం మరుగుతూ ఉంటుంది, సాల్ట్ వేయాలి కదా, చివరిలో సాల్ట్ వేసేస్తాము. దానికి ముందు నేను యాక్చువల్గా ఏమేస్తానంటే మొత్తం టేస్టే మారిపోతుంది అనమాట అట్లా వేస్తే. నాకు ఒకసారి ఎప్పుడో ట్రై చేసా, నేను వేసి చూద్దాం ఎలా ఉంటుందని, భలే ఉంది. ఇంకా అప్పుడు నుంచి చేస్తాను. మిరియాల పొడి వేస్తాను దీంట్లో, బ్లాక్ పెప్పర్ పౌడర్ ప్లస్ నెయ్యి, ఎందుకంటే అలాగే తాలింపు వేయం కదా. 1-2 స్పూన్స్ నెయ్యి వేసేసి మిరియాల పొడి వేసేస్తే అయిపోయింది. ఓకే, అయితే సాల్ట్ యాక్చువల్గా అయితే బుడ్డి టెక్నిక్ చెప్పమంటారా, మా నాయనమ్మ వాళ్ళు చేసేటప్పుడు చిన్నప్పుడు ఇది ఉంది కదా, ఇది మొత్తము పొయ్యే వరకు కుక్ చేసేవాళ్ళు. ఓ, అంతసేపు. అప్పుడు ఏమవుతుంది అంటే టేస్ట్ సూపర్గా యాడ్ అయిపోయింది, మనం తినబోయేసరికి కొంచెం థిక్ కూడా అయిపోయింది. నాన్న అవును, అది కొంచెం ఇట్లా ఇడ్లీలో తినేది అది కొంచెం థిన్గా ఉంటేనే బాగుంటుంది, ఇడ్లీ పీసెస్ లాగా చేసుకొని తినేటప్పుడు. మళ్ళీ ఆనికాలకి అలాగూ సెట్ అయిపోయింది. అవును, స్మెల్ వస్తుందా పెద్ది, మంచిగా మంచి స్మెల్ వస్తుందా? వస్తుంది. సాల్ట్ ఐ థింక్ ఒక అక్కడే ఉంది కదా సంజన, ఇది కూడా పెద్ద దీంట్లో ఉంది, ఇది వేసేసి పెద్ద ఇది సంజన. అసలు మరీ అక్కడ ఉండి ఉండి నానా జాగ్రత్త, చిన్నంగి ఒక తప్పి మనయ్యద్దు. 3 స్పూన్స్ అట్లయి కదా, అంతే కరెక్ట్గా 3 స్పూన్స్ పడుతుంది మన మన తినే సాల్ట్కి. 3 స్పూన్ ఈ సాల్ట్ చెప్పాం కదా, సూపర్ సాల్టీగా ఏమి ఉండదు. అవును, మీకు ఫ్లేవర్ వస్తుంది. యా, బాగుంటుంది. పింక్ సాల్ట్ మేము యూజ్ చేసేది, హిమాలయన్ పింక్ సాల్ట్. ఇంకా చాలా లేరా పెద్ద తల్లి, ఆపేసే.
చిన్న స్పూన్ ఇది, యాక్చువల్గా అయితే ఒక పెద్ద స్పూన్ వేసినట్టు. యా ఒక పెద్ద స్పూన్, పెద్దది ఒక 1.5 వేసినట్టు, చిన్నది కాబట్టి 3 వేసాము. ఏమా ఏమి తిన్నా? బ్లాక్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ నేను బాగానే వాడతాను. మేము పాస్టాలు వేసేటప్పుడు అయితే చాలా ఎక్కువ వాడతాం. వీటిలో ఏం స్పూన్స్ పెట్టుకోను, అవసరమైనప్పుడు పెట్టుకోవటం. బోయంత స్మెల్ వస్తుంది చూడండి. యా రాండి, ఎవరికి జలుబు ఉంటే వాళ్ళు దగ్గర, మీ ఇద్దరికి దగ్గరకు, సంజనాకి దగ్గరికి రా. జస్ట్ ముక్కు దగ్గరికి వెళ్ళిపోతే చాలు, ఒక 10-20 తుమ్ములు వస్తాయి, అయిపోయింది, తగ్గిపోద్ది. మెయిన్ ఇంగ్రీడియంట్ నాకు ఫ్లేవర్ యాడ్ చేస్తుంది ఇదే. చిన్న స్పూన్ బుడ్డి, ఇవన్నీ పెద్ద ఎక్కువే, మళ్ళీ 1 స్పూనే బుడ్డి, 1/2 స్పూన్ అది, ఇది చిన్నది స్పూన్, 1/2 కూడా కాదు, 1/4 ఉంటుందేమో, 1/2 ఉంటుంది, ఉంటుంది. సరే ఒకసారి మిక్స్ చేసి కొంచెం నెయ్యి వేయమ్మా, పెద్ద అక్కడే ఉంచుడు నెయ్యి. సరే నేను మిక్స్ చేస్తా. చాలా. సో ఇప్పుడు వరకు ఆయిల్ నెయ్యి ఏమి వేయలేదు, ఇప్పుడే 1 స్పూన్ వేసాము. ఇంకా కారం కూడా మీకు సరిపోద్ది, ఎందుకంటే మీరు తిన్నారు ఇంకా. నెయ్యి అలా కరిగిపోద్ది. ఇప్పుడు మీరు ఇడ్లీ తీసి ప్లేట్స్లో పెట్టుకొని రెడీ అవ్వండి, లోపల ఇది అయిపోద్ది. ఓకే సంజన చూడండి, మీకు టైం ఓపిక ఉందనుకోండి, ఈ వైట్ ఉంది కదా, ఇదంతా పోయే వరకు ఇంకొక 10-15 మినిట్స్ బాయిల్ చేసుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది. నా దగ్గర 2 లీటర్స్ టైం లేదంటే ఓపిక లేదంట. సరే ఇచ్చేసి అయితే కరెక్టే పాపం, ఆకలి అవుతుంటుంది కదా, టైం అయిందిగా. చూడండి అది వాటర్ వేసాలకి ఏమి కింద కూడా ఏమి అంటుకోవట్లేదు. నెయ్యి ఏమి వేయం కదా మనం. యా నెయ్యి ఏమి. ఇంకో టెక్నిక్ అంటే ఏందన్నా, ఇడ్లీ కూడా వెంటనే తీస్తే అంటుకుంటాయి, కొంచెం 1 నిమిషం బయట పెడితే ఈజీగా వచ్చేస్తుంది తీసేటప్పుడు కూడా. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇడ్లీ కంపల్సరీ నెయ్యితోనే తింటాను, నెయ్యి లేకుండా నేను తిన్నాను ఇడ్లీ. కానీ సాంబార్ వేసుకునేటప్పుడు నెయ్యి వేసుకోను, ఎందుకంటే సాంబార్లో ఆల్రెడీ మమ్మీ నెయ్యి వేసింది కాబట్టి ఇంకా వేసుకోను అన్నమాట. అదిగోండి నేను అదే చెప్పబోతున్నా వీళ్ళకి. ఇప్పుడు ఇడ్లీ పెట్టడం అంటే ఇడ్లీలో సాంబార్ వేయటం నాకు ఛాలెంజ్, అదే వాళ్ళు వేసుకుంటే గొడవ లేదు కానీ బాగా వేడిగా ఉంది, అందుకని నేను వస్తున్నా. ఒకరికి సొరకాయలు వేయకూడదు, ఒకరికి టమాటాలు వేయకూడదు. ఇంకా టమాటో లేదు కాబట్టి వేయలేదు. సరిపోయినట్టున్నాయి కదా చింతపండు అంతా. చాలా బాగుందా, ఈ మెజర్మెంట్స్ వేసుకోవచ్చు, గ్యారంటీ పర్ఫెక్ట్గా ఉంది. హోటల్స్లో తింటా చూడు సాంబారు, వాళ్ళు ఇస్తారు కదా దోశల్లో ఇడ్లీలో, అట్లానే ఉంది, బాగుంది టేస్ట్. మీకేమైనా తక్కువ ఎక్కువ అనిపిస్తున్నాయా పెద్ద? వీళ్ళు టేస్ట్ కరెక్ట్గా చెప్తారు అందుకు అడుగుతున్నా. యాక్చువల్లీ మీరు ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇడ్లీలో, లేకపోతే దోశలో అయినా, ఇడ్లీలో ఇంకా చాలా బాగుంటుంది. సేమ్ రెసిపీ ట్రై చేయొచ్చు. యా ఎందుకంటే అన్నంలో చేసుకునే సాంబార్ కొంచెం డిఫరెంట్ టేస్ట్, అట్లా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, బట్ టేస్ట్ టేస్ట్ వెరీ గుడ్ అండ్ ఇడ్లీ. ఇంకా పిల్లలు సొరకాయ తినకపోయినా ఓన్లీ క్యారెట్ వేసుకొని ఆనియన్ వేసేసుకొని చేసుకున్నా గబక్కన, ఇష్టం లేని వాళ్ళు తినచ్చు. అసలు హోటల్స్ అయితే చాలా కొంచెం వేస్తారు, చాలా కొన్ని వ్యాడ్ చేసాను మనం ఈరోజు, చాలా తక్కువ వేసాను, అయితే ఇంకా చాలా వేస్తాను. అన్ని కరెక్ట్గా సరిపోయింది. సో నిండుగా వేసినా కూడా చూడన్నానా ఇడ్లీకి ఎలా పీల్చేస్తా, వేడిగా కూడా ఉన్నాయి కదా రెండు, బాగా చల్లగా ఉంటే మళ్ళీ అంత పీల్చవు, రెండు వేడిగా ఉన్నాయి అనుకో ఫాస్ట్గా పీలుస్తుంది, స్పాంజ్ లాగా తీసేసుకుంటుంది మొత్తం. ఇంకా కూర్చొని ఆరామ్గా తినొచ్చాము మీరు, ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని. నువ్వు పైన బ్లాక్ పెప్పర్ కూడా వేసావు కదా, అది లైట్గా చాలా బాగుంది, బాగుంటుంది అది, దించబోయే ముందు కొంచెం వేసేస్తే బాగుంటుంది, ఆపేసే ముందు. So that's it for this video. And meekanki recipe nachunte, please make sure to like and subscribe and me family and friends over share cheskondi. Also meer ma ee recipe aina meeta recipe say idi try chesina kuda aa comment section lo comment pettandi, chaala mandi pettunnaru that they tried our recipes and they loved them, so thank you so much for that. See you guys in another video. Bye. Free drinks now.